రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కొంతకాలం పాటు బందరులోని నోబుల కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు ఒకరోజే ఆయన తన నలభై మంది విద్యార్థుల కాంపోజిషన్ పుస్తకాలు పట్టుకుని ఇంటికి వెళుతున్నారు దారిలో ఎదురుపడ్డ ఆ విద్యార్థుల్లో ఒకడు అయ్యో పాపం మా మాస్టారు గాడిద బరువు మోస్తున్నట్లున్నారే అన్నాడు కొంటిగా అందుకైనా ఒకటి కాదురా నాయన నలభై గాడిదల బరువు అని చెప్పి చిద్విలాసంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు పాపం అవ్వాక్క ఆ విద్యార్థి కుక్కిన పేనుల తల వంచుకుని తన దారిన తాను పోయాడు